ఆకలి ఆకలి మంచిది, ఎంత ఎక్కువ వేస్తే మనకి అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. పర్లేదు, కొంతసేపు ఆకలిని భరిద్దాం అందరం. ఒక్కొక్కరి గురించి ఎక్కువ చెప్పకుండా తక్కువలో ముగిస్తాను. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫస్ట్గా వాళ్ళతో మొదలు పెడదాం, ఎందుకంటే ఈ సినిమా షూటింగే నేను మొదట వాళ్ళతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీరు చూసిన చున్నీ ఫైటే మా ఫస్ట్ డే ఆఫ్ ది షూటింగ్. సో అది ఎందుకు పెట్టుకున్నానంటే స్టార్ట్ కెమెరా యాక్షన్ వాళ్ళు చేస్తే మనకు కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా అని. ఎందుకంటే ప్రతిసారి సినిమా మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ రోజు మనకి భయంగా ఉంటుంది. సరే కొంచెం అలవాటైన మనుషులు ఎదుర్కొండా ఉండి నిలబెస్తుంటే వాళ్ళు వెనకాల నిలబడి బాగుంది బాగుందని మానేటతో సుఖం కదా తేలిగ్గా ఉంటుందని వాళ్ళు వెనకాల దాక్కుని మొదలెట్టేశారు ముందు ఈ సినిమా. సో ఆ రకంగా ఈ సినిమాకి మొదట నిలబడినటువంటి నా మిత్రులు, నా ఆత్మీయులైనటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. వాళ్ళతో పనిచేయడం అంటే అదొక తాత్విక ప్రయాణం కూడా. వాళ్ళతోటి ఊరికే సినిమా మాత్రమే కాకుండా మీకు పైకి కనిపించిన వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా లోతైనటువంటి అంతరంగం ఉన్నటువంటి వ్యక్తులు, చాలా గొప్పవాళ్ళు. సో అందుకని మీతో ఆ ప్రయాణం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. మరింత మనం మరిన్ని సార్లు ఆ ప్రయాణాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. ఈ సినిమాలో మీరు ఎవరికి మేము దాచింది, రెండు విషయాలు దాచాం ఈ సినిమాలో ఎవరికి తెలియకుండా. ఒకటి, సిత్తరాల సిరపుడు అని ఒక పాట, అది శ్రీకాకుళం యాసలో వస్తుంది. ఆ పాటని కొరియోగ్రాఫ్ చేశారు మాస్టర్లు. ఫస్ట్ టైం వాళ్ళతో ఒక డాన్స్ డైరెక్షన్ చేయించాను నేను, ఫైట్ చేయలేవాళ్ళు. ఆ పాట అప్పటికప్పుడు లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చా, ఎందుకంటే అంత ముందు రోజు రాత్రే మాకు ఆ పాట వచ్చింది. వాళ్ళు ఒక హాఫ్ డే నేను ఆ సీన్ తీసుకునే లోపు అసలు మొత్తం హైదరాబాద్ అంతా వెతికి వాళ్ళ ఫైటర్స్ గ్రూప్లోంచి ఆ జడల మర్రి అంటే ఆ జుట్టున్న వాళ్ళని ఒక నెట్టికి పట్టుకుని, తర్వాత ఏమో పొగరెక్కిన ఆంబోత్ అంటే అందులో ఒకరిని తీసుకొచ్చి, సో ప్రతి లిరిక్ని అర్థం చేసుకుని ప్రతి అలానే మరీ మొహం మీద చెప్పినట్టు కాకుండా చాలా అందంతో ఒక పొయిట్రీలాగా ఆ ఫైట్ తీశారు. యాక్చువల్గా దాన్ని అంటే నాకు అరవింద సమేతలో ఫస్ట్ ఫైట్లో వైలెన్స్ని ఇబ్బంది పెట్టకుండా ఎలా తీయాలి అనేది వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తే, ఈ పాట ఒక పొయిట్రీని ఫైట్లో ఎలా తీయచ్చు అనేదాన్ని చూపించారు. సో నాకు తెలిసేది ఒక కొత్త ప్రయోగాన్ని నాతో పాటు నమ్మి దాన్ని నేను అనుకున్న దానికంటే అందంగా తెరకెక్కించినందుకు గాను మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఆ పాటని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులందరికీ, అంటే నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నాకు పాట తాలూకు బలాన్ని గౌరవాన్ని నేర్పినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతా సూచకంగా అంకితం ఇస్తున్న పాట అది. అది రాసిన విజయ్ కుమార్ గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయన నేను ఫోన్లో సన్నివేశం చెబితే రాసి పంపించారు, దాన్ని అరగంటలో ట్యూన్ చేసిన తమన్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండు, మేము దాచిన మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో ఎట్లాగైనా సరే యాక్ట్ చేయించాలని నేను బన్నీ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత, సో ఆయనతో రాములు రాములు పాటలో పిలిచి ఒక స్పెషల్ ఎపిరియన్స్ చేద్దాం. ఎందుకంటే ఆ పాటని ఎలా విజువల్గా మ్యాచ్ చేయాలి, 120 మిలియన్లు 130 మిలియన్లు చేసేసి సామాజ వర్గం నాకంటే స్పీడ్గా వెళ్ళిపోతున్న పాటని తెర మీద ఎలా నిలబెట్టాలి. సో దీన్ని మనతో పంచుకోవటానికి, ఈ బరువును మోయటానికి ఒక సాలిడ్ పర్సనాలిటీ కావాలి మనకి, ఒక గ్రేట్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కావాలి. దీనికి బ్రహ్మానందం గారికి మించి ఎవరుంటారు, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన తెర మీద రాగానే అసలు స్క్రీన్ హీ కెన్ లిటప్, వెలిగిచ్చేస్తాడు దీపావళి తారాజువలాగా లేపగలడు పాటని. సో ఆయన్ని ఖచ్చితంగా ఈ పాటలో ఉపయోగిస్తే కనుక చాలా అందంగా ఉంటుంది అని చెప్పి నేను బన్నీ గారు అనుకున్న వెంటనే ఆయన అడిగాం. ఆయన వెంటనే మేమంటే ఉన్న ప్రేమ కొద్దీ, ఎందుకంటే ఇన్ని 1000 సినిమాలు పని చేసిన వ్యక్తికి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన వ్యక్తికి ఇది ఒక లెక్క కాదు. నిజంగా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి, ఇది డబ్బులో పేరో కొత్తగా ఆయన చూడనటువంటిది ఏది ఇచ్చేది కాదు ఇది యాక్చువల్గా. కానీ మా మీద ఉన్న ప్రేమతో, మా మీద ఉన్న వాత్సల్యంతో ఆయన వచ్చి మా కోసం దాన్ని ఎంతలా మిమ్మల్ని నవ్వించారు. ఎందుకంటే థియేటర్లో నేను సంజయ్ థియేటర్లో ఆయన రాగానే ఒక ఆ సర్ప్రైజ్ రష్, ఆ కేక, మేమనుకున్న నేను బన్నీ గారు ఇద్దరిని చేకండిచ్చిన కరెక్ట్, మనం ఏదనుకున్నామో అది రియలైజ్ చేసేసామని అనుకున్నాం. కానీ ఆయన సినిమాలో ఉన్న విషయం చెప్పకుండా దాచడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకింగ్ తీయలేదు, స్టిల్స్ తీనివ్వలేదు, అంటే ఒక ఏనుగుని రూమ్లో దాచిపెట్టడం ఎంత కష్టం. నేను అదే చెప్పాను, ఇదేదో ఒక చిన్న పెళ్లి పిల్లో కుందేలు పిల్లో అయితే మనసం కింద ఎక్కడో దాస్తాం, ఏనుగుని ఎట్లా దాస్తాం, ఇది బ్రహ్మానందం గారు కదా, కష్టపడి దాయగలిగాం.
ఎక్కడ ఆడియో ఫంక్షన్లో మాట్లాడలేదు, ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, మ్యూజిక్ నైట్లో మాట్లాడలేదు. చాలా గట్టిగా దాచి 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 నేను చూపించాం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చామండి, అది మ్యాటర్. సో మొత్తానికి ఏనుక్కి విడుదల చేశాం సార్. సో మీ ప్రేమకి, మీ వాత్సల్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఇంకొక మాట, ఇందాక మీరు నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడే అనే మాట అన్నారు, దీనికి సంబంధించి మా ఇద్దరికి మధ్య జరిగింది కూడా ఒకటి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఆయనకి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏదో ఆపరేషన్ చేశారంటే చూడడానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్, 2,500 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లవర్స్ కట్టించాను సార్. అవి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సార్, ఆయన పెద్దగా అరుచుకుంటూ పాటలు అవి పాడుకుంటూ 2 డెసిబెల్స్ దూకుతూ దిగుతున్నాడు ఆయన. నేను వెంటనే డస్ట్బిన్లో పడేసాను అవి. 2,500 ఆ ఖర్చు మీ ఖాతాలోనే ఉంది సార్ ఇంకేమి. ఎందుకు సార్ అవి 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 శుద్ధ వేస్ట్ అండి ఆ పువ్వులు. సో అందుకని ఆ 2,500 మీరు నాకు బాకీ ఉన్నారు గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఇంకెప్పుడు మీరు అనారోగ్యం అనకండి, ఎందుకంటే నవ్వించే వాళ్ళకి ఎప్పటికీ అనారోగ్యం ఉండదు సార్. సో ఇక నాకు నా ఇంట్లో మనిషి అయిన భరణ్ గారు నా మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా ఆయనకి యాక్చువల్గా సినిమాలో వేషం లేకపోతే ఎలాగోలా వెనకాల ఫోటోనే పెట్టేస్తాను, భరణ్ గారు ఫోటో పెట్టి. సో ఈ సినిమాలో భరణ్ గారు ఉన్నారే, ఈ సినిమాలో భరణ్ గారు ఉన్నారే అనిపించేస్తాను. ఎందుకంటే నా మొదటి సినిమాకి నాకు డేట్లు లేవు అబ్బాయి అంటే, నేను సరే సార్ పగలంతా వేరే షూటింగ్ చేశాను, నైట్ వచ్చి చేసేయండి అని ఒక 2 నైట్లు కోసిన రాసి, సో అది సినిమా బిగినింగ్లోనే ఎండింగ్లోనే పెట్టి తీసేసాను ఆయన. సో అలాంటి ఆయన. అలాగే సునీల్ అన్నాడు నన్ను ఈ పండగ చోట కనిపించేలానంటే, సునీల్ శక్తి సునీల్కి తెలియదు నాకు తెలుసు. ఎందుకంటే సునీల్ ఫస్ట్ రూమ్లో మీ ఇద్దరం కలిసి ఉన్న రోజుల్లో వాడు విలన్ అవుదాం అనుకున్నాడు, మీ అందరికీ తెలియదేమో. అతను విలన్గా వద్దామని ట్రై చేస్తే నేను సునీల్కి ఏం చెప్పానంటే, నువ్వు ఇండస్ట్రీలో కామెడీ దిగ్గజాల్లో నువ్వు కూడా దిగ్గజంగా నిలిచిపోతావు నాకు నమ్మకం ఉందని చెప్పాను. అఫ్ కోర్స్ వాడు నమ్మలేదు, ఎప్పటికీ నమ్మట్లేదు. ఇంకా మరి ఎప్పుడు నమ్ముతాడో నాకు తెలియదు. ఇంకా అది కూడా నమ్మాలంటే ఇంకే పద్మశ్రీలు పద్మభూషణలు ఇవ్వలేమో సరే, ఇంకో అప్పటికే ఇంకో 20-30 ఏళ్ళకి నమ్ముతాడు అనుకుంటున్నాను నేను. పోతే నాకు మరో మంచి మిత్రుడు హర్ష అంటే, నేను అతడు నేను ఆయనతో ఒక రోల్ చేయించాను. దానికంటే ముందు నేను స్వయంవరం రాయడానికంటే కూడా ముందు హర్ష యాక్చువల్గా అతను రచయితగా నేను రచయితగా ఇద్దరం ట్రయల్స్ చేస్తున్న రోజుల్లో మేము ఆర్పి తాలూకు ఒక మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఆశీర్వాద్ అనే ఒక అపార్ట్మెంట్లో మేము ఇద్దరం కలిసాం. సో అక్కడి నుంచి మా ఇద్దరు పరిచయం అంటే దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న జర్నీ. కాకపోతే ఆయనకి ఎంత మొహమాటం అంటే, అది ఇప్పుడు నేను చెబుతున్న వెనకాల ఆయన సిగ్గుపడుతున్నాడు, ఇంకింత అతి మొహమాట వస్తుంది. కానీ మీరు చాలా 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 తెలుగు సినిమాకి క్యారెక్టర్ యాక్టర్లో లోటు ఉంది, ఆ లోటుని మీరు ఖచ్చితంగా భర్తీ చేస్తారు, నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. ఎందుకంటే మీరు లాస్ట్లో చేసిన ఆ ఎమోషన్ కానీ జయరామ్ గారి దగ్గర దాని దగ్గర చాలా ఎఫర్ట్లెస్గా చేశారు, 1 టేక్లో అంటే నాకు చెప్పడానికి కరెక్షన్ కూడా కనిపించలేదు, అంత బాగా చేశారు మీరు. అండ్ యూ హ్యావ్ లాంగ్ వే టు గో అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇకపోతే ఇంకే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఆయనకున్న అహంకారానికి నాకున్న వినయానికి కాబట్టి మీ ఇద్దరం పడుతుంది అంటే నా కేవలం ఇది నా మంచితనం, ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు అంటే నా అతి మంచితనం వల్ల నా అతి చూశారు కదా అది అంటే ఈయన ఆపాలంటే ఇంకా బన్నీలు ఈ స్థాయి వ్యక్తులు వస్తే తప్ప ఆయన ఆపలేరు. లేదా ఇంక ఈ లెక్క నన్ను ఆయన సెట్లో నన్ను కొట్టడాలు తిట్ట వద్దు, ఇంక మనం మాట్లాడుకోవద్దు అవి. సో అయినప్పటికీ కూడా నేను జూలై నుంచి మీతో పడుతున్నాను సార్, ఇంకా పడుతూనే ఉంటాను అయినా కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు మీ భార్య మిమ్మల్ని ఎలా భరిస్తున్నారు ఇవాళ పొద్దున్నే చూశాను, అలా మేము కూడా భరిస్తాం సార్, ఇంక తప్పదు కదా. ఎందుకంటే సినిమాలు ఇంక రాజేంద్ర ప్రసాద్ని భరించకపోతే ఎలాగ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏంటో వజ్రం కఠినంగా ఉంటుందండి. అలా అని గుండె ఏమంటారు దాన్ని కిరీటంలో పెట్టుకోవడం మానేస్తామా, రాజేంద్ర ప్రసాద్ కూడా అంతే. సో నెక్స్ట్ సుశాంత్ దగ్గరికి వస్తే నన్ను కథ అడగలేదు, క్యారెక్టర్ ఏంటని అడగలేదు. నేను కథ చెప్పేలోపే నేను చేస్తున్నాను, లేదు కథ వినండి నేను చేస్తున్నాను, క్యారెక్టర్ నేను చేస్తున్నాను నేను చెప్పాను కదా, ఎందుకు ఇంత చేదస్తాను, లేదా కొంచెం వయసు అవుతుంది కదా చెప్పడానికి ట్రై, లేదు అక్కర్లేదు నేను చేస్తాను. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో చెప్పినట్టు కొడితే ఫీల్ అవుతారు అంకెలు అంటాడేమోనని అంటే ఆ ఒక్క సీన్తో ఎంత బాగా చేశాడంటే, నేను యాక్చువల్గా చీలాసౌ సినిమా చూసి నేను పర్సనల్గా నాకు నచ్చి ఈ సినిమాలో ఉండాలని బన్నీని అడిగితే, లేదు సార్
మీరే మాట్లాడండి, ఎందుకంటే అతను కూడా ఏమంటారు దాన్ని ఇప్పుడు హీరోగా నిలదొక్కుంటున్న సమయం, ఈ సమయంలో మీరు అడగటం కరెక్టేనా అంటే లేదు, చాలా డిగ్నిటీ ఉన్న క్యారెక్టరు, అతను పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ అంటే నిజంగా దాన్ని నిలబెట్టాడు. ఈ రోజున సినిమాకి ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సీన్స్లో తబ్బు గారి దగ్గర మాట్లాడే సీన్ కానీ, లేదంటే తాతతో మురళీ శర్మ గారితో మాట్లాడే సీన్ కానీ, ఎందుకంటే మురళీ శర్మ గారు తక్కువ నటుడు కాదు, అలాంటి యాక్టర్లను బ్యాలెన్స్ చేయటువంటి మామూలు విషయం కాదు. సుశాంత్, మీ నెక్స్ట్ సినిమా మీ వాహనములు ఎక్కడ నిలపరాదు అన్నారు కదా, నీ వాహనం కూడా ఎక్కడ నిలవదు, ఆకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ మీ ఏమంటారు గ్రాండ్ ఫాదర్ అక్కినే నాగేశ్వరరావు గారి లాగా మీరందరూ కూడా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా మమ్మల్ని ఎంతో ఎన్నో సంవత్సరాల పాటు మమ్మల్ని ఆనందింప చేయాలి. మా అందరి విషెస్, ఆశీర్వాదం మీతో ఉంటాయి. పోతే నెక్స్ట్ పూజ, మా అమ్మాయి గురించి ఏం చెప్తాం మేము అంటే, ఇందాక మొన్న ఎవరో ఇదే వేదిక మీద ప్రెస్ మీట్లో పూజాని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారంటే టైంకి వస్తుంది, క్యారెక్టర్ బాగా అర్థం చేసుకుంటుంది, తెలివితేటలు ఉన్నాయి, అందంగా ఉంటుంది, అడిగినప్పుడు డేట్లు ఇస్తుంది అంటే, తను రాత్రి జైపూర్లో పనిచేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చి హైదరాబాద్లో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి మా కోసం అరగంద సమేతలో. అంటే ఎంత హార్డ్ వర్కింగ్ అమ్మాయిలంటే, మీకు పైకి ఒక అందంగా కనిపించే అమ్మాయిని మాత్రమే చూస్తున్నానేమో కానీ వీళ్ళు ఈ తరం అమ్మాయిలు, అంటే ద ఉమెన్ ఆఫ్ దిస్ జనరేషన్, అంటే సెల్ఫ్ మేడ్, ఇండిపెండెంట్, వాళ్ళ రూపాయి వాళ్ళు కష్టపడి చెమటూర్చి సంపాదించి దాంతో గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులు. ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే తన డీపీలో, వాట్సాప్లో డీపీలో ఉండేది ఏంటంటే, నేను నెగ్గే వరకు నేను అయినట్టు కాదు అని. యా అండ్ ఐ లైక్ దాట్. నువ్వు నెగ్గిన అయినట్టు కాదు, ఇంకా నెగ్గుతూనే ఉండాలి. ఓకే అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నెక్స్ట్ చిట్ట చివరిగా, నేను ఈ సినిమాకి పనిచేసిన గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఇద్దరు ఎవరంటే, ఒకవైపు వినోద్ గారు ఒక స్తంభం, మరో స్తంభం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. నేను చాలా విషయాలు వాళ్ళిద్దరి మీద వదిలేశాను. అంటే నా నమ్మకం ఏంటంటే, నేను ఎడిట్ రూమ్లో ఎడిట్ చేస్తున్నా, వాళ్ళిద్దరూ ఆ పని చేసేస్తారు. అంటే నాకు ఎరుపు నచ్చుతుందో, పసుపు నచ్చుతుందో, తెలుపు నచ్చుతుందో నేను చెప్పక్కర్లేదు, వాళ్ళిద్దరికీ తెలుసు. ఇంకా అంత నమ్మకంగా వదిలేశాను. వాళ్ళు కూడా ఏంటంటే, ఇది వేస్తే బాగుంటుంది, వాడికి నచ్చుతుంది, వాళ్ళకి తెలుసు. సో అందుకని మేము మాట్లాడుకోవాలి, చాలా విషయాలు మేము మాట్లాడుకోవటం మానేసాం. యాక్చువల్గా మా మధ్య మాటలు లేవు. సో అందుకని ఆ రకంగా ప్రకాష్ గారికి, ఫ్యామిలీతో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు వినోద్ గారు, నాకు ఇవాళ పొద్దున కూడా మెసేజ్ చేశారు, ఆయన బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని సో వాళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఎడిటర్ నవీన్ నూలి, సో నాకు ఎప్పటి నుంచి కలేజా సమయం నుంచి తెలిసినటువంటి మిత్రుడు, అండ్ ఇప్పటిదాకా నాతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు, అండ్ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. చిట్ట చివరిగా తమన్, ఎలాంటి సమయంలోనైనా ఒక నో తీసుకోగలిగిన వ్యక్తి, ఎందుకంటే ఆ నో తీసుకోగలిగే వాడికే జనం దగ్గర నుంచి ఇంత ప్రేమ తీసుకోగలిగే శక్తి వస్తుంది. సో అందుకని ఆ నో తీసుకున్నాడు కాబట్టి, అంటే ఏదైనా ఇది బాగాలేదు, ఇట్స్ ఓకే, విల్ డూ వన్ మోర్ సెవెన్, అంతే తప్ప ఇది ఎందుకు బాగాలేదని ఆగిపోడు. అందుకనే సామాజిక వర్గమన, రాములు రాముల, బుట్ట బొమ్మ, ఓ మై గాడ్ డాడీ, అల వైకుంఠపురములు, సిత్తరాల సిరపడు, ఒక్క సినిమాలో 6 బ్లాక్ బస్టర్ సాంగ్స్. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా హిట్ అనే ఫీలింగ్ మాత్రం అందరికీ క్రియేట్ చేసేసిన వ్యక్తి మాత్రం తమ. సో అందుకని మా అందరి పనిని సగం తగ్గించేశాడు యాక్చువల్గా. సో అందుకని మిగతా సగం మేము దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే చాలు అనే పరిస్థితిలో మమ్మల్ని పెట్టాడు. సో అందుకని తమకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఇలాంటి నీకు చెప్పకూడదు, నేను నాకంటే చిన్నవాడివి ఆశీర్వదిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అంటే నువ్వు ఇంకా చాలా 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 దూరం ప్రయాణించాలి. ఇందాక పూజ చెప్పినట్టు ఇది గోల్డెన్ పీరియడ్, ప్రతి క్షణం నువ్వు ఒక అద్భుతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మా నిర్మాతలు అల్లు అరవింద్ గారు అండ్ రాధాకృష్ణ గారు, నాకు ఆయన జల్సా నుంచి పరిచయం. ఆయన కరెక్ట్గా జల్సా టైంలోనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసరు. సో విచిత్రం చూడండి, ఇద్దరు ఈ టైంకి కలిసి, ఇన్నాళ్ళ తర్వాత ఇద్దరం కలిసి, ముగ్గురం కలిసి సినిమా పనిచేయగలిగాం. సో వాళ్ళంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిని, అంత ఆత్మీయుడు నేను. అందుకని వాళ్ళు నన్ను పొగడకూడదు, వాళ్ళు ఆశీర్దిస్తే చాలు. వాళ్ళ గురించి నా మనసులో మాటల్ని
ఎంత చెప్పినా తక్కువే. ఆయన చెప్పినట్టుగా నేను 18వ తారీఖున మీ అందరి ముందు వైజాగ్లో మాట్లాడుతాను వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా. కాకపోతే ఒక్క మాట చెప్పగలను, మేము రూపాయి అడిగితే వాళ్ళ రూపాయిని నరకి ప్రిపేర్ అయ్యి సేఫ్టీకి 2 రూపాయలు జాగ్రత్త పెట్టుకుని మాకు సెట్ చేసిన డబ్బు. సో ఇంకంటే ఇంకా అంత ఫ్రీడమ్ అంటే మీరు ఊహించండి, మేము దాన్ని నిజం చేస్తాం. మీరు కలకనండి, మేము దాన్ని రియలైజ్ చేస్తాం అన్నారు వాళ్ళిద్దరు. ఇంకా అంతకుమించి వాళ్ళ గురించి చెప్పడానికి ప్రస్తుతానికి ఆపి అక్కడ మాట్లాడుకుందాం. సో టు బి కంటిన్యూడ్ అది. ఇకపోతే ఈ సినిమాకి మొదలు చివర బన్నీనే. ఎందుకంటే ఇద్దరం కూర్చుని ఒక బాల్కనీలో అటు ఇటు 2 చైర్లు కూర్చుని ఒక బ్లాక్ కాఫీ తాగుతూ మొదలుపెట్టిన కథ తెల్లటి అలవైకుంఠపురంలో. సో అక్కడ మొదలైన ఈ ప్రయాణం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రతిరోజు అంటే బన్నీలో సినిమా తప్ప ఎలా చేయాలి అనే తపన, పాట ఎలా ఉండాలి, కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, సెట్ ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది, దీన్ని ఇంకా జనంలోకి ఎంత బాగా తీసుకెళ్ళాలి, ఇంకా ఏం ప్లాన్ చేస్తే బెటరు, ఇవి తప్ప అసలు మీ ఇద్దరం ఇంక వేరే విషయమే మాట్లాడుకోండి. ఇంకా ప్రపంచం ఇది మాట్లాడుకోవడానికి మాకు 24 గంటలు సరిపోవట్లే, ఇంక మిగతా విషయాలు ఏం మాట్లాడుకుంటాం. ఇప్పుడు కారులో వస్తూ కూడా ఇద్దరం ఫోన్లో అదే మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ ఏం చేయాలనేది. సో ఇంత తపన ఉన్న నటుడు కాబట్టి ఈ రోజున నాకు ఎప్పటి నుంచో కోరిక ఏంటంటే, బన్నీ చాలా మంచి డాన్సర్ ఇది అందరికీ తెలుసు, చాలా ఎక్స్ట్రాడినరీ స్టైల్ సెన్స్ ఉన్నవాడు ఇది అందరికీ తెలుసు, చాలా గొప్ప నటుడు ఇది నాకు తెలుసు, ఇంకా కొద్దిమందికి తెలుసు. అక్కడక్కడ గ్లింప్సెస్లో కనిపించింది కొన్ని సినిమాల్లో, అది మొదటి నుంచి చివరి దాకా కనిపిస్తే ఎలా ఉంటుంది ఇది ఆయనకు కూడా చెప్పాలని నా మనసులో ఉన్న కోరిక. అది సినిమాతో తీరింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ బన్నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతుంది. అంటే బంటు అనే క్యారెక్టర్ని ముందు పెట్టి తన స్టార్డమ్ని ఇమేజ్ని వెనకాల పెట్టడం అంటే అది మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. అది చాలా 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 బ్యాలెన్స్ చాలా బ్యాలెన్స్ చేసే ఓపిక శక్తి ఉంటే తప్ప ఆ రెండింటిని పక్క పక్కన నిలబెట్టడం. ఎందుకంటే ఏమాత్రం స్టార్డమ్ కొంచెం పెద్దదైనా అంత అండర్ డాగ్ లాంటి క్యారెక్టర్లు అనిపించడు. అలాంటిని మరీ ఎక్కువ చేసేస్తే బాగా మురోజుగా మరీ ఫ్లాట్ అయిపోయే సినిమా మరీ నీరసం వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ప్రతి షాట్కి అతను ఎంత కష్టపడ్డాడో ప్రత్యక్షంగా ఉన్న మాకు తెలుసు, నాకు, వినోద్ గారికి, మిగతా యూనిట్ మెంబర్స్కి, మా అందరికీ తెలుసు. దాన్ని ఈ రోజున మీరందరూ గుర్తించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మేము ఆ రోజు నేను ఇంటర్వెల్ కట్ చేసిన వెంటనే ఆయన ఫోన్ చేశాను, ఎడిట్ చేసిన వెంటనే నేను ఆయన ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ నాకు నవీన్ నూలి నేను ఇద్దరు కూర్చుని ఫస్ట్ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా నీకు ఫోన్ చేసి చెప్పాను, వన్ ఆఫ్ యువర్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ టిల్ డేట్ సార్, దీని ముందు దీన్ని దాటి ఇంకా చాలా చాలా సినిమాలు మీరు చేస్తారు కానీ ఇప్పటిదాకా మాత్రం ఇది టాప్ క్లాస్, అందులో డౌట్ లేదు. సో దీన్ని అంటే ఇంత ఇది ఆనందంతో చెప్తున్నమాట, ఇది గర్వంతో వినయంతో చెప్తున్నమాట కదా, ఆనందంతో చెప్తున్నమాట. ఎందుకంటే బన్నీ అంటే నా సోదరుడు లాంటి వాడు, నా తమ్ముడు లాంటి వాడు, అలాంటి వ్యక్తికి ఆ క్యాలిబర్ బయటకు వచ్చే అవకాశం అలాంటి సందర్భం దొరికినప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయగలిగే హార్డ్ వర్క్ చేసే వ్యక్తి కరెక్ట్ సందర్భం కుదరడం అనేటువంటిది ఎంతో ఆనందకరమైన విషయం. ఆ కుదిరిన సందర్భాన్ని అంటే సచిన్ టెండూల్కర్కి ఫుల్ టాస్ వేస్తే ఏం జరుగుతుందో బన్నీకి ఈ సినిమా కూడా అంతే. సో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడను. ఈ మీడియా ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద మోసింది. ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే మేము దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తాం, మేము ఎంత ఇష్టపడతాం దాన్ని ప్రతి రివ్యూలోను. పర్టికులర్గా పర్సనల్గా నాకు ఫోన్ చేసిన ప్రతి జర్నలిస్ట్ మిత్రుడికి, ప్రతి టీవీ ఛానల్ మిత్రుడికి, ప్రతి కెమెరామెన్కి, ఎవ్రీవన్, మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తూ నమస్కారం.